హలో ఎవరీవన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ నా పేరు మహేశ్వరి ఈరోజు మనం ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం సో ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది డౌన్ ట్రెండ్ తర్వాత కనుగొనబడిన ఒక టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మరియు జనరల్ గా ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ గా పరిగణించబడుతుంది సో ఇన్వర్టెడ్ హ్యామర్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క అప్ సైడ్ డౌన్ ట్రెండ్లలో పరిగణించబడుతుంది మరియు అది అప్ ట్రెండ్లో కనిపించినప్పుడు షూటింగ్ స్టార్ అంటారు సో ప్యాటర్న్ స్మాల్ లోవర్ బాడీ మరియు లాంగ్ అప్పర్ విక్ క్యాండిల్తో రూపొందించబడింది ఇది షార్ట్ లోవర్ బాడీ కంటే కనీసం 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది సో క్యాండిల్ యొక్క బాడీ ట్రేడింగ్ రేంజ్ లో ఎండ్ లో ఉండాలి మరియు క్యాండిల్ లో లిటిల్ లేదా లోవర్ విక్ ఉండకూడదు సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క లాంగ్ అప్పర్ విక్ క్యాండిల్ ఏర్పడిన టైం లో బయర్స్ ఏదో ఒక సమయంలో ప్రైస్ లను పెంచాలని ఇండికేట్ చేస్తుంది సో అయితే సెల్లింగ్ ప్రెషర్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఇది ప్రైస్ లను వారు ఓపెన్ దగ్గరికి దగ్గరగా ఉండేలా చేస్తుంది సో ఇన్వర్టెడ్ హ్యామర్ ని ఎదుర్కొనేటప్పుడు ట్రేడర్స్ దానిని బూలిష్ సిగ్నల్ గా వాలిడేట్ చేయడానికి నెక్స్ట్ పీరియడ్ లో హైయర్ ఓపెన్ మరియు క్లోజ్ కోసం తరచుగా చెక్ చేస్తారు సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క డీటెయిల్స్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కి కానీ ట్రేడింగ్కి కానీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది సో ఆ లింక్ ద్వారా మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో